Now we are discussing about LCM and HCF. LCM and HCF. LCM is nothing but least common multiple. HCF is nothing but highest common factor. Least common multiple is nothing but the two numbers of common multiples. అందులో ఉన్న లీస్ట్ నెంబర్ ఏమవుతుంది ఎల్సీఎం అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం, 2,3 ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయమని అనుకో. సపోజ్ ఫైండ్ ది ఎల్సీఎం ఆఫ్ 2,3. ఓకే, ఎల్సీఎం ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్. అంటే 2,3లో మల్టిపుల్స్ ఏమి ఉంటాయి, అందులో ఉన్న లీస్ట్ నెంబర్ ఏమవుతుంది ఎల్సీఎం అవుతుంది. ఇక్కడ చూద్దాం, 2,3 యొక్క మల్టిపుల్స్ రాద్దాం. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 10 12. ఇవి 2 యొక్క మల్టిపుల్స్. నెక్స్ట్ 3 యొక్క మల్టిపుల్స్ రాద్దాం. 3 3 1 3, 3 2 6, 9 12 15 18. ఓకే, 2 యొక్క మల్టిపుల్స్, 3 యొక్క మల్టిపుల్స్. ఎల్సీఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇవన్నీ ఏంటి, మల్టిపుల్స్. ఇందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది, ఎల్సీఎం అవుతుంది. ఇందులో కామన్ మల్టిపుల్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందులో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి, 6 6 6 అనేది రెండిట్లో ఉంది. నెక్స్ట్ 12. ఓకే, 6,12 ఆర్ కామన్ మల్టిపుల్స్. ఇందులో ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, 6. 6 ఈజ్ ఏ లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే 6 ఈజ్ లెస్ దెన్ 12, కాబట్టి 6 అనేది లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సీఎం ఈజ్ 6. ఓకే, ఎల్సీఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ 2,3 యొక్క ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. అంటే ఇక్కడ 2 3 లోపల లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైతే అవుతుందో అది ఎల్సీఎం అవుతుంది. 2 3 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయి, 2 4 6 8, 10 12. అలాగే 3 యొక్క మల్టిపుల్స్, 3 6 9 12 15 18. ఇందులో కామన్ మల్టిపుల్స్ ఏంటి, 6 12. ఈ 6 12లో లీస్ట్ నెంబర్ ఏంటిది, లీస్ట్ మల్టిపుల్ 6, కాబట్టి ఎల్సీఎం అనేది 6 అవుతుంది. ఇందులో సెకండ్ మెథడ్ ఇంకా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎల్సీఎం అనేది, 2 3 యొక్క ఎల్సీఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 2 1 3 1, 2 × 3 6, ఎల్సీఎం వచ్చేది 6. ఓకే, 2 మెథడ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే వీటి యొక్క మల్టిపుల్స్ రాసుకొని అందులో లీస్ట్ నెంబర్ అయితే ఉంటుందో అది, లీస్ట్ కామన్ మల్టిపుల్ అయితే ఉంటుందో అది ఎల్సీఎం అవుతుంది. నెక్స్ట్ ఇలా కాస్ ఆఫ్ ద్వారా సెకండ్ మెథడ్ చేయొచ్చు. 2 మెథడ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు క్లియర్ అర్థమవుతుంది. A,B అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ అతను ప్రతి 2 డేస్కి ఒకసారి మూవీకి వెళ్తాడు, బి అతను ఏం చేస్తాడు ప్రతి 3 డేస్కి ఒకసారి మూవీకి వెళ్తాడు. అయితే ఇద్దరు కలిసి మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ అది కుదరట్లేదు. ఎందుకంటే ఏ అతను ప్రతి 2 డేస్కి ఒకసారి వెళ్తాడు, బి అతను 3 డేస్కి ఒకసారి వెళ్తాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఏ రోజు మూవీకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఒక చూద్దాం. దీన్ని ఎల్సీఎం ద్వారా ఎలా ఫైండ్ చేయొచ్చు. జీరో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఏ అతను ప్రతి 2 డేస్కి ఒకసారి వెళ్తాడు మూవీకి, అంటే సెకండ్ డే నాడు వెళ్తాడు, నెక్స్ట్ 4th 6th 8th 10th 12. అలాగే బి అతను ప్రతి 3 డేస్కి ఒకసారి వెళ్తాడు, అంటే 3rd 6th 9 అలాగే 12.
ఇందులో చూసుకున్నట్లయితే ఇద్దరు కలిసి ఏ రోజు వెళ్తారు మూవీకి వెళ్తుంది, ఆరో రోజు ఏ అతను వెళ్తున్నాడు అలాగే బి అతను కూడా ఆ రోజు వెళ్తున్నాడు. అంటే ఇక్కడ మల్టిపుల్స్ కదా ఇవన్నీ, ఏంటి 2 యొక్క మల్టిపుల్స్, ఏంటి 2, 4, 6, నెక్స్ట్ 8, 10, 12. ఓకే, బి యొక్క మల్టిపుల్స్ ఏంటి 3, 6, 9 అలాగే 12. ఓకే, ఇద్దరు కలిసి ఏ రోజు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 6. దీన్నే మనం వెళ్ళిన మల్టిపుల్స్లో కూడా 2, 4, 6, 8, 10, 12 అలాగే 3, 6, 9, 12, 15, 18 ఇందులో కామన్ మల్టిపుల్ ఏముంటుంది 6 కాబట్టి ఆరో రోజు ఇద్దరు కలిసి మూవీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మూవీకి వెళ్తారు ఆరో రోజు. ఇలా మనకు రియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఎల్సిఎంతో. నెక్స్ట్ మనం హెచ్సిఎఫ్ నుంచి డిస్కస్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే నెంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్ లోపల కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ ఫైండ్అవుట్ చేయమని అనుకోండి, ఆ హై నెంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అందులో హయ్యెస్ట్ నెంబర్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, హెచ్సిఎఫ్ ఈ నథింగ్ బట్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎగ్జాంపుల్, ఇక్కడ ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 16 అని అనుకున్నాను. 12, 16 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 12 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6, 12. ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే వీటితో అనేవి డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు 12, 2 ఉంది, 12 బై 2, 2, 6, 12 అంటే 2 అనేది 12ని డివిజిబుల్ చేసింది. కానీ ఇలా ఇవన్నీ డివిజిబుల్ నెంబర్స్, 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 12 వరకే రాసుకోవాలి ఇక్కడ. ఓకేనా, 12 వరకే ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. నెక్స్ట్ 16 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 అనేది డివిజిబుల్ అవుతుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 8, నెక్స్ట్ 16. ఓకే, ఇందులో 1 డివిజిబుల్ అవుతుంది, 2 అనేది డివిజిబుల్ అవుతుంది, 3 అనేది డివిజిబుల్ అవుతుంది. అంటే ఇవన్నీ 12, 16 డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ ఇందులో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇందులో 1 ఇందులో ఉంది, 2 అనేది ఇందులో ఉంది, 4 అనేది ఇందులో కామన్గా ఉంది. కాబట్టి ఇందులో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇందులో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 4 అనేది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా, ఇక్కడ 1 ఉంది కానీ ఇవి లోయెస్ట్ నెంబర్స్ కంపేర్ టు 4, ఇవి లోవర్ నెంబర్స్. 4 అనేది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఈజ్ 4. సేమ్ సెకండ్ మెథడ్ చూద్దాం. 12, 16 ఫస్ట్ 12ని ఆస్ హయ్యెస్ట్ ఏమవుతుంది, 2, 6, 3, 2 నెక్స్ట్ 16 ఎస్ట్ ఏమవుతుంది, 2, 2 ఇంకా మిస్టేక్ అయినాయి. ఇంకా మనం ఇక్కడ డైరెక్ట్ చేద్దాం 4తో. 4, 4, 4 ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు, 2 to the power of 4 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2² × 3 ఉంది, 2² × 3, 2 to the power of 4. ఇందులో హయ్యెస్ట్ నెంబర్ ఏంటి, 2 to the power of 4. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ మెథడ్లో మనము స్మాల్ పవర్, స్మాలెస్ట్ పవర్ ఆఫ్ షేర్డ్ ఫ్యాక్టర్స్ ఇందులో ఉంది, 2 అనేది ఇందులో ఉంది. ఈ షేర్డ్ ఫ్యాక్టర్స్ లోపల స్మాల్ పవర్ ఏముంది, 2 to the power of 2 అనే స్మాలెస్ట్ పవర్ కాబట్టి 2 to the power of 2 = 4. 4 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం రెండింటి యొక్క కాసాగా అనుకుందాం, 12, 16 కనుక్కుంటే ఏమవుతుంది, ఇందులో ఉన్న స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్ స్మాలెస్ట్ పవర్ ఏమవుతుంది, ఇందులో స్మాలెస్ట్ పవర్ అనేది 2² కాబట్టి 2² అనేది హెచ్సిఎఫ్ అవుతుంది.
మనకు క్లియర్ అండర్స్టాండింగ్ కావాలంటే ఓకేనా, 2 పవర్ 4.